ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎన్నో శాఖలు నిర్వహించడం జరిగింది. చిన్నన్న గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలకమైన భూమికను పోషిస్తూ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా పొడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది. తాను సనత్ నగర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన బాధ్యత తీసుకొని తన కుమారుణ్ణి సనత్ నగర్ నియోగవర్గంలో తండ్రి తరఫున ప్రచారం చేయమంటే మరి తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు ఆ యొక్క బాధ్యతను బుధస్కంధాల పైన వేసుకొని కాన్సెన్స్ మొత్తం కూడా తిరిగి నాన్నగారి తరఫున ప్రచారం చేసినటువంటి ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని తీసుకొని ఈ సంవత్సరము సాయి కిరణ్ను ఒక యువ నాయకుడు ఒక కమిట్మెంట్ ఉంది, పట్టుదల ఉంది కాబట్టి పార్లమెంటుకు పంపాలని ఎంతో మంది ఉన్నప్పటికీ పోరాటం చేసి సాయి కిరణ్కు టికెట్లు సాధించడం జరిగింది. ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి టికెట్ కావాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఈనాడు ఒక యువ నాయకుడిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేయబోతున్నారంటే మనమందరం కూడా పడుగు బలహీన వర్గాల తరఫున హర్షాతిరేకాలు వ్యతిరేకిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము సీనన్న గారు తాను రాజకీయాల్లో ఒక చిన్నతనంలోనే ప్రవేశించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో తలసాని సాయి కిరణ్ గారు కూడా ఒక చిన్న వయసులోనే పార్లమెంటుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ యొక్క పోరాటంలో బడుగు బలహీన వర్గాలు కీలక భూమికను పోషించి మనము మనముండునటువంటి ప్రాంతాల లోపల ప్రతి ఇంటికి వెళ్లి ఈ యొక్క కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తలసాని సాయి కిరణ్ యాదవ్ గారిని మనము పార్లమెంటుకు పంపవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసము అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. టీ హబ్ కానీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ ఏవైతే 50% మార్జినేటర్ స్కీమ్స్ ఉన్నాయో అవి కానీ రకరకాలుగా షాదీ ముబారక్ కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ అన్ని స్కీమ్స్ ను మన బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఈనాడు అందిస్తుంది. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనము ప్రభుత్వానికి ఈ ఓటరు ఈ మారు తలసాయి సాయి కిరణ్ గారికి వేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. ఏమనుకుంటామంటే మాకు అవకాశం ఇస్తే మీరు ఒక డేట్ నిర్ణయిస్తే అంబేద్కర్ భవన్ ఉంది లోడ్ ట్యాంక్ బండ్ లో సుమారు 1000 మంది అక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. మేము షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున అన్న మా దాంట్లో మాలలు మాదిగలు 60 కులాలు ఉంటారన్న 1000 మందిని మేము అక్కడ మొబైలైజ్ చేస్తాం అంబేద్కర్ భవన్ లో. మీరు అనుమతి ఇచ్చి ఒక డేట్ ను కనుక ఇస్తే అంబేద్కర్ భవన్ లో ఈ ప్రోగ్రామ్ ను ఒక ప్రచార కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మా సంఘం ద్వారా ప్రతి కాన్ఫరెన్స్ లో 16 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మా జిల్లాల స్థాయిలో మద్దతు నిలుపుతున్నారు. మేము కూడా అన్నగారికి పూర్తి స్థాయిలో పనిచేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ఏమీ చేయాలి